एनसी नायु हाय ब्रदर भार्गव कोह्ली हाय ब्रदर हाय बानसन हाय ब्रो शशि जनसना हाय ब्रो सेवा राम हाय अनिल कुमार कटारी हाय ब्रदर भानु प्रकाशन हाय ब्रो ఎన్సనాడు ఏం పర్వాలేదు బ్రదర్ లక్ష్మణ్ హలో శ్రీను హాయ్ బ్రదర్ మాదర్స్ అన్న మూత మీద మేసం లేని కన్నా దయచేసి వీడియో చూస్తున్న మిత్రులందరూ ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మూతు మీద మేసం లేనటువంటి ముదనష్టపూడి దాకా సేరీ దాకా ఈ వీడియోని మీరందరూ షేర్ చేస్తారని ఆశిస్తూ స్టార్ట్ చేద్దాం ఓకే నా వాయిస్ వస్తుంది కదా మిత్రులందరికీ నమస్కారం నా పేరు బాబి నాయుడు మాది కోనసీమ రాజులు మూతు మీద మేషం లేని ముదనష్టపూడు ఒంట్లో లేని సన్నాసుడు చవట దద్దమ్మ పంచ్ ప్రభాకర్ అనే పనికి మాలిన లుచ్చానా కొడుకుని చాలాసార్లు ఈ ఫేస్బుక్ ముఖంగా యూట్యూబ్ ముఖంగా తిట్టడం జరిగింది అయినా ఈ మయాలకలోడికి బుద్ధి జ్ఞానం సిగ్గు శరవన్నాయి లేవండి ఇన్ని చాలాసార్లు నేను తిట్టడం జరిగింది చాలాసార్లు నేను హెచ్చరించడం జరిగింది ఫేస్బుక్లో లెట్టి తిట్టాను అదేవిధంగా యూట్యూబ్లో కూడా తిట్టాను ఈ పోరం పోకినా కొడుకుని లుచ్చానా కొడుకుని నా కొడుకుని ఈ పనికి మళ్ళిన సన్నాసి కానీ ఈ మ్యాటర్ లేని యదవనే అయినా కానీ ఎదవకే సిగ్గు శరం రావట్లేదు రే పంచ ప్రభాకర్ కబర్దార్ మూతి మీద మేసలేని ముదనష్ట పెదవా నిన్నర కబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తున్నా ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో లేదా నాలుక సీరేస్తామని చెప్తున్నా ఖచ్చితంగా నాలుగు సీరే దాకా గడిచిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు ఇంకొకసారి నోరు జారితేనే ఈ పంచ ప్రభాకర్ గడికి గా చెప్తున్నా బేపనోడు చేపలు అమ్మకూడదు కొలు తాగినోడు కొల్లు అమ్మకూడదు ఒంట్లో మ్యాటర్ లేని నీలాంటి పోరం పోకులుచ్చా నా కొడుకు మొగతనం గురించి మాట్లాడకూడదు ముద నష్టపు నా కొడక సన్నాసుడే అర్థమవుతుందా మొగతనం అంటే ఇట్లా మేసం తిప్పుండాలా ఒంట్లో రోసం లేని ఎదవా సవట దద్దమ్మ ఎన్నిసార్లు తిట్టినా నీకు సిగ్గు సెరం లేదా ఎన్నిసార్లు తిట్టాలని చెప్తున్నా ఎన్నిసార్లు మా చే తిట్టించుకోండి ఒక గుడి ఎదవా అని చెప్పి అడుగుతున్నా నిన్ను తిట్టాలంటే మాకే సిగ్గేస్తున్నా పనికిమాలూడా ఎన్నిసార్లు తిట్టించుకుంటావు అంటా దొడ్డుకోలు ఎదవని సరిగ్గా మూడు అడిగలేడు రాదా మొద నష్ట పెదవా దొడ్డుకోళ్ళు వేసుకుని ఓ క్వాలిటీ ఏ క్వాలిటీ అవుతుందో కూడా తెలీదు నువ్వు మరలా మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మా అనుకో నువ్వు రదుపులో పెట్టుకో ఓ పార్టీ పేరు చెప్పుకుని మాట్లాడేవాడివి తన్ని తరిమేశారు నీలాంటి మొదట నష్ట ఒంట్లో మేటర్ లేని ఎదవలు మొగతనం లేని సన్నాసులు దద్దమ్మలు మా పార్టీలో ఉండకూడదని వాళ్ళ తన్ని తరిమేసి నా మీకు నా పనికి మళ్ళీ పంచ ప్రభాకర్ అనే లుచ్చా నా కొడుక్కి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఒక లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది అది చూసేకైనా సిగ్గు సెరవలేదంట్రా సన్నాసం అయ్యాలా ఎవడైనా అయితే ఏ సింసాలోనూ నీరేసుకుని పదంతస్తులు మేడీకి దూకు చచ్చిపోతాడు నిజంగా నువ్వు మనిషికి అదే హే మనిషికి అయితే పుట్టలేదు నువ్వు ఏ జంతువుకో పుట్టి నాకైతే నాకు అయితే అనిపిస్తుంది ఏ ఫారెస్ట్లోనో ఏ పంది కొడుపును ఏ కుక్క మూత ఎడితే నువ్వు పుట్టినట్టు నా మూత వంకర నా పడక ఆ మూతే మందిగా వంకరగా పడ్డది నువ్వు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకో కబర్దార్ రోజులు మారిపోయాయి నువ్వంటే పడి ఒడేవడో లేడు ఇక్కడ దొరికితే నా కొడకా గుర్తుపెట్టుకో చెప్తున్న పైన కింద సీరయ్య అడుగు సీరే ఉప్పు పాత్ర పెట్టేస్తాం ఏం పెడతాం ఉప్పు పాత్ర నీకు మై ఎలకలేదవని ఏదో మొగడు అనుకుంటున్నావా మొగతనం లేని ఎదవా మొగతనం లేదని మొత్తం అంతా మీడియా సాక్షిగా కూసాడు కూశాడు శివాజీగాడు అయినా సిగ్గు లేకుండా ఎలా అని వర్పు నీ బతుకు రోడ్ల మీద ఆ మూతి మీద నాకు మేస మొక్కలు పెంచుకోరు బాబు మేసమైన ఉంటే బాడు ఆ మేసం అయిందండి మగోడికి అయితే మేసం వస్తుంది నీళ్ళంటే ఆడింగోడికి అరగుండోడికి కొజ్జోడికి పిచ్చ పులకన కొడుకులకి మేసం రాదు ఎందుకంటే నువ్వు మగడు కాదు కాబట్టి నీకు మొగతనం లేదు కాబట్టి రే పంచప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి నీకే చెప్పింది కబడ్దార్ బిడ్డ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు మరొకసారి నోరు జారితే నాలిక తగ్గొస్తాయని చెప్పి కోనసీమ బాబీ నాయుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఇంకొకసారి గనక నోరు జారితే దాని పరిణామాలు వేరే విధంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా ప్రభాకర్ రెడ్డి స్ట్రైట్ గా చెప్తున్నా ఎందుకంటే నీకు అడ్రస్ ప్రూఫ్ లేదు ఒక పార్టీకి సంబంధించినోడు కాదు ఎందుకంటే ఆ పార్టీలో తన్ని తరిమేసిన లుచ్చాగాడువు నువ్వు నువ్వు రోడ్డు మీద తిరిగే ఒక పనికి మాలిన సీమ పంది లాంటి అరపంది అది కూడా అరపందిే సగం గడువే నువ్వు లేని ఎదవా నిన్ను తిట్టాలంటే నాకే సిగ్గు ఎత్తందే హా చూడా ఎన్ని తిట్టాలి నిన్న సవట మొత్తం మా ఊళ్ళు తిడతానే ఉంటున్నారు అయినా సిగ్గు సిగ్గుసర లేకుండా దులుపుని తిరిగేస్తున్నావు నువ్వు మొగడువేనా సారీ మొగతనం లేను నువ్వు మగడువెలా అవుతాయా నీకు అసలు మొగతనం లేదు మగడు అయితే కాదు మ్యాటర్ లేని మరగుజ్జ చదవవు నువ్వు దొడ్డుకోళ్ళు చదవా చాలా కామెడీగా ఉంటుందహ దొడ్డుకోలు కూడా నువ్వు ఇంతకీ కార్లోనే స్టీరింగ్ ఇలా ఇల్లా తిప్పుతా ఉంటావు అబ్బో నువ్వు పెద్ద వేమో స్టీరింగ్ తెగ తిప్పేత్తావు అనుకున్నాను ఎందుకని స్టీరింగ్ తిప్పడం రాదా మ్యాటర్ లేదు బండి ఏదే లయ్యలా ఊపడం తప్ప నిజంగా నీ దగ్గర అంత మ్యాటర్ ఉంటే రే సవాల్ విసురుతున్నాను నీక అరే ప్రభాకర్ రెడ్డి నువ్వు నిజంగా మగోడు అయితే మొగతాను ఉంటే లేదు అందరికీ తెలుసు కానీ ఉందని నిరూపించుకోవడానికి నీకు ఛాన్స్ రా సవాల్ ఇది కోనసీమ బాబినాయిడ్ సవాల్ నువ్వు నిజంగా మగడు నిరూపించుకోవడానికి మంచి అవకాశం ఇస్తున్నా ఏంటంటే ఒక్క పదే అడిగి స్ట్రైట్గా నడుచుకుంటావు అడుగులే లేదా కొంచెం దూరం ఒక వంద మీటర్ పరిగెట్రా నువ్వు ఎంత మోగడువో చూద్దామా వంద మీటర్ పరిగెట్టు ఇది నా సవాల్ వంద మీటర్లు ఎక్కువద్దు వంద మీటర్ పరిగెట్టు లేదా ఒక పది అడుగులు స్ట్రైట్గా స్ట్రైట్గా పదడుగులేరా నువ్వు దొడ్డు లేదవా ఆ కారులో పెట్టుకుని కూర్చోవడం తప్ప పొడిసేదో ఉండదు పీకేది ఉండదు నోరు మూసుకుని సార్ నుంచి కూర్చో అర్థమైందా అంతేగాని నోరు అంతగా ఏది పడితే మాట్లాడుతుంటే మాత్రం బిడ్డ కబర్దార్ ఎక్కడో ఉన్నావు ఎవడేం చేస్తాడు అనుకుంటున్నామో రావా అడిగి పెట్టవా తిరిగి వెళ్తాను అనుకుంటున్నావా జరగని పని అది ఎల్లవు ఎల్లనివ్వం అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను కబర్దార్ పవన్ కళ్యాణ్ నీతికి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం మా అందరం అంటే జన సైనికులు జనసేన కార్యకర్తలందరం ఆరాధ్య దైవంగా కూల్చేటటువంటి దేవుడు మా జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కోసం అతని వ్యక్తిత్వం కోసం మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుపోతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తాను మరొకసారి చెప్తున్నా నీకు జీలో దమ్ముంటే సవాల్ ఇసురుతున్నా పది నడు లేదా ఒక వంద మీటర్లు పరిగెట్టి వీడియో పెట్టు అర్థమవుతుందా రాష్ట్రం అప్పుల పోలైపోయి ఇంత దారుణంగా ఉంటే రోజు రోజుకి దాడులు పెరిగిపోతుంటే దళితుల మీద నువ్వు మాట్లాడవు అయి నీ కొంటికే కనిపించవు కానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ప్రతి దానికి మాట్లాడటానికి మాత్రం నీ నూర్లే ఇస్తదే ఈ పోరంబోకు ఎదవా మళ్ళీ దళితులు కూడా దూషించడం జరిగిందండి ఈ లుచ్చ నా కొడుకు ఈ పోరంబోకు నా కొడుకు నా దళిత సోదరులు కూడా ఈ పోరం పోరంబుకి నా కొడుకు దూషించడం జరిగింది ఆ రోజు కూడా నేను లైవ్ పెట్టి మాట్లాడా ఈ పోరం పుగ్న కొడుకి మరొకసారి తెలియజేస్తున్నా నువ్వు నోరు ఉంది కదా ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది ఎక్కడ ఉన్నా కదా అనుకుంటున్నావేమో ఖచ్చితంగా స్వదేశానికి తిరిగి వస్తావు వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళవని చెప్తున్నా మరొకసారి తెలియజేస్తున్నా నోరు అదుపులో పెట్టుకో దేవర గురించి మాట్లాడే ముందైనా నువ్వెంత నీ బ్రతికెంత మర గుజ్జెదవా దొడ్డుకో లేదవా చవటా దద్దమ్మ ప్రభాకర్ రెడ్డి కబర్దార్ మోగతనం లేని యదవ్వా ఇప్పటికైనా మారు మారి మనిషిలో బ్రతుకు అంతేగాని శివుడి గేదెల గొడ్డి గేదెల బతకర పోరంబోకు లుచ్చా ఎదవా కబర్దార్ మరొకసారి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే దెబ్బకి దెబ్బ కొట్టి తీరుతాం మీ మాటను బట్టి మా మాట ఉంటుంది మీరు చేసే యాసను బట్టి మేముండే నడవడికి ఉంటుంది మీరు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం నీ అమ్మ అంటే ఇలా చెంప చూపించి వెళ్ళే రకమైతే మేం కాదు చెంపలు రెండు పగల దెబ్బతామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా కబడ్దార్ ప్రభాకర్ రెడ్డి కబడ్దార్ మొగతనం లేని ఎద్దవ సన్నాసి జాగ్రత్త ఇంకొకసారి మా దళిత సోదరుల గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే మాత్రం బిడ్డ తోళ్ళు దిగతేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ ప్రభాకర్ రెడ్డి గారికి ఈ వీడియో చేరేదాకా షేర్లు చేయండి సెలవు తీసుకుంటున్నా భారత్ మతాకి జై జై జనసేన జై భీమ్ జై హింద్